సంక్షేమ రంగంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అందించిన ఏడాది పాలన మీదే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలన ముగింపుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటి నేపథ్యంలోనే సేవా కార్యక్రమాలు కూడా ప్రజలకు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ ఏడాది పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 3.5 కోట్ల మందికి లబ్ధి చేకూరింది అనేది ప్రభుత్వం చెబుతున్న మాట. అంటే సంక్షేమ రంగం విషయంలో కానివ్వండి, ఇతరత్ర విషయంలో కానివ్వండి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని మొదటి సంవత్సరమే 90% పూర్తి చేయడం అనేది ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం. వాస్తవానికి గత ప్రభుత్వాల హయాంలో జరిగిన విధానాలని ఒకసారి కంపేర్ చేసుకుంటే ఆ మేనిఫెస్టో అనేది 5 ఏళ్ల పాటు కొనసాగుతూనే ఉంటుంది. ఆ మేనిఫెస్టోలో ఎప్పుడు ఏది అమలవుతుందో, అసలు మేనిఫెస్టోలో ఏముంది అనేది ప్రజలకు ఫస్ట్ క్లారిటీ ఉండదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 9 నవరత్నాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇంట్లోనూ ఒక షీట్ ఇచ్చేశారు ముందే. ఆ మేనిఫెస్టో పత్రాలని కరపత్రాలుగా పనిచేయడం జరిగింది. ఏది ఏంటి, వైఎస్ఆర్ భరోసా ఏంటి, అలాగే ఒక్కొక్క విషయంలో రైతులకు అందించే ఆసరాకు కానీ లేదంటే వాళ్ళు ఇచ్చే పింఛన్ల విషయంలో కానీ, అమ్మఒడి కానీ, విద్యావసతి దీవెన కానీ ఇలాగ, అలాగే రేపు ఇవ్వబోయే ఇళ్ల స్థలాలు 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో కానీ ప్రతి విషయంలో ప్రజలకైతే ఒక క్లారిటీ ఉంది. 9 నవరత్నాలు అంటే ఏంటి, మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఏంటి, ఏ కార్యక్రమాలు అమలవుతున్నాయి, అమలవ్వబోతున్నాయి అనేది కూడా ఒక క్లారిటీ ఉంది. ప్రతిదైతే పట్టాలు ఎక్కించేశారు తొలి ఏడాదిలోనే. అందుకే 90% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా తొలి ఏడాదిలోనే ఒక రికార్డు సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అయితే తాజాగా ఆయన జూన్ 2021 నుంచి అలాగే ఈ నెల 20 వరకు చాలా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి 40,139 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీని ద్వారా 3 కోట్ల అంటే 3.57 కోట్ల మంది లబ్ధి పొందారు అనేది. ఎందుకంటే ప్రభుత్వ పథకాల్ని పారదర్శకంగా అలాగే అవినీతి వివక్షకు ఎటువంటి తావు లేకుండా ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి అందించే వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, గ్రామ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఇదంతా కూడా ఎంతగానో ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే మేనిఫెస్టో ముందుగానే ఇంటింటికి పంపించడం, అవన్నీ అమలయ్యలేదో వాళ్ళని అడిగి తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకి వాలంటీర్లు రిపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ పక్కాగా జరుగుతుంది. అలాగే ఈ ఏడాదిలో దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానిదే. అయితే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఏడాదిలో 1.35 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చింది. అలాగే 2.65 లక్షల మంది వాలంటీర్లు నియమించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంతృప్త స్థాయిలో పథకాలు అమలు చేసింది. గతంలో లంచం ఇస్తే కానీ పింఛన్ వచ్చేది, కానీ ఇప్పుడు ఏ లంచం ఇవ్వకుండా కనీసం సచివాలయం దగ్గరికి వెళ్ళి లైన్లో కూడా నిలబడకుండా వాలంటీర్లే నేరుగా తెచ్చి ఇంట్లో ఇంటికి వచ్చి వాళ్ళ చేతిలో పెడుతున్న పరిస్థితి. అంటే వ్యవస్థలో ఎంత విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు ఈ ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఎంతకు మించిన నిదర్శనం అవసరం లేదు. అలాగే ఇక మద్యం విషయానికి ధరలు పెంచేశారు అని అందరూ ప్రచారం చేస్తున్నారు, కానీ ధరలు పెంచడం వల్ల ఎంత శాతం మద్యం విక్రయాలు తగ్గాయి అనేది చూడట్లేదు. 70% ధరలు పెంచితే 24% మద్యం విక్రయాలు తగ్గాయి అంటే ఎంతమంది మద్యాన్ని తాగడం మానేశారు, వాళ్ళు ఖర్చు పెట్టే వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి కూడా మద్యం కోసం ఖర్చు పెట్టేసేవారు గతంలో, కానీ ఇప్పుడు అది కుటుంబం కోసం ఖర్చు చేస్తున్న పరిస్థితి. గతంలో ఆయన పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కోరిన కోరిక ఇది, అంటే మద్యపానం వల్ల మా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, మద్యపాన నిషేధం అమలు చేయాలి అని చెప్పి. అప్పుడు వాళ్ళందరికీ ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు తొలి ఏడాదిలోనే ఆ ఫలితాన్ని ప్రజలకు చూపించారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే అవినీతి నిర్మూలనకు సంబంధించి ఈ ఏడాదిలో తీసుకున్న అనేక నిర్ణయాలు, అంటే వాళ్ళందరికీ కూడా ఎవరైతే ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళి లంచం ఇస్తే కానీ పనులు కావు అని చెప్పారో, ఇప్పుడు దాని ద్వారా అటువంటి వాటిని నిర్మూలించడానికి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమం ఏదైతే ఉందో అది ఒక అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఎవరికైనా సరే ప్రభుత్వ
ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా జరగకపోయినా ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్పందన కార్యక్రమంలో కనుక వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటే ఇమీడియట్గా వాటిని సత్వరమే క్లియర్ చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. దాదాపు అవినీతిని కూడా 50% నిర్మూలించారు అనేది. అలాగే లబ్ధిదారుల విషయంలో ఇప్పటికే గ్రామ సచివాలయం అలాగే వాలంటీర్ల వ్యవస్థ అనేది ఎటువంటి ఎంత స్వచ్ఛంగా పనిచేస్తుందంటే ఎటువంటి అవినీతి మరక అంటుకోకుండా వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరైనా వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ అవినీతికి పాల్పడ్డారు అనే ఆధారాలు కనుక వెనక లభిస్తే ఇమీడియట్గా వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. అలాగే కొన్ని కొన్ని విషయాల్లో నామినేషన్ పనుల్లో అలాగే 50% రిజర్వేషన్లు కల్పించేలా చట్టాలు చేయడం, ఎవరైనా కోర్టుకు వెళ్తారేమోనని 50% దగ్గర రిజర్వేషన్లు ఆపారు వాస్తవానికి. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు పథకాలు వీళ్ళు అందించే పథకాలు లబ్ధిదారులకి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులుగా అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది ఏడాది పాలనకు సంబంధించి. అలాగే పింఛన్ విషయంలో 250 రూపాయలు పెంచుతూ ముందుకు వెళ్ళడం, ఆల్రెడీ ముందే చెప్పారు 3000 రూపాయల వరకు పింఛన్ చేస్తానని చెప్పి అలా ఏడాదికి ఒకసారి 250 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. అలాగే న్యాయవాదులకు కార్పస్ నిధికి సంబంధించి 100 కోట్లు కేటాయించడం, న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు వాళ్ళ కార్పస్ నిధికి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. నిధుల నిర్వహణను కంప్లీట్గా వాళ్ళకే అప్పగిస్తున్నారు. ఆ 100 కోట్ల రూపాయల నిధులు ఎలా ఖర్చు చేయాలి ఏంటి అనే దాని మీద లా నేస్తాం అనే పథకం ఇప్పటికే ప్రభుత్వ న్యాయవాదుల్ని చాలామందిని ఆదుకుంటుంది. ప్రస్తుతం బదిలీ చేసిన ఈ నిధి ద్వారా, ఈ 100 కోట్ల రూపాయల నిధి ద్వారా మరింత ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ ఏడాదిలో చాలా సక్సెస్లు చాలా విజయాలు, అంటే ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు విమర్శలు ఒక రకంగా అవి అలా జరుగుతూనే ఉంటాయి, కానీ సక్సెస్లు ఏంటి, చేసిందేంటి, ప్రజలకు అందిందేంటి, ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఓవరాల్గా ఈ ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు దాని ద్వారా ఎటువంటి రికార్డు సాధించారు అంటే 3.57 కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయన అందించిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందింది అంటే ఇంతకు మించి గర్వించదగ్గ విషయం ఇంకొకటి ఉండదేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేది ఇప్పుడు వైసీపీ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.